ప్రభాస్ తో సాలిడ్ యాక్షన్ మూవీ సలార్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు కూడా బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెరిగాయి దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో అన్ని భాషలలో భారీ బిజినెస్ జరగనుంది ఇప్పటికే ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసేందుకు భారీగానే పోటీ పడుతున్నారు సలార్ తెలుగు థియేట్రికల్ రైట్స్ అల్లు అరవింద్ తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది గీతా ఆర్ట్స్ యాభైవ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనుంది అందుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట అయితే సలార్ ను నిర్మిస్తున్న హోంబల ఫిలిమ్స్ వారి నుంచి రైట్స్ కొనుగోలు చేయడం అంత సులభమైన విషయం కాదు సలార్ కు పెరుగుతున్న బర్స్ కారణంగా సినిమా రైట్స్ కు భారీగానే ధరను ఫిక్స్ చేస్తారు లేదా కొన్ని షరతులతో మూవీ రైట్స్ గతంలో కూడా కేజీఎఫ్ టూ తెలుగు హక్కులను వారు విక్రయించలేదు కమిషన్ ఆధారంగా తెలుగులో విడుదల చేశారు దాంతో భారీగానే లాభాలను పొందారు అలాంటిది కేజీఎఫ్ టూ రైట్స్ నే అమ్మకపోతే సలార్ తెలుగు రైట్స్ అమ్ముతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి అల్లు అరవింద్ వారిని ఒప్పించగలుగుతారా అనే దానికి సమాధానం త్వరలో తెలుస్తుంది అయితే కాంతారా సినిమాను నిర్మించింది కూడా హోంబోలై ఫిలిమ్స్ వారే ఇదే మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ట్స్నే కాబట్టి వారితో అల్లు అరవింద్కు మంచి పరిచయాలే ఉన్నాయి కాబట్టి సలార్ అవకాశం కూడా రావొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు